ग्लोबल वार्मिंग, क्लाइमेट चेंज, ग्रीन गैसेस ఇలాంటి మాట విన్నప్పుడు 90% మనం జోకులు చేస్తుంటాం. పక్కడ ఎవడన్నా ఇలాంటి టాపిక్ ఎత్తినా అబ్బచ్చా నీకు ఎందుకురా అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. ఆస్ట్రేలియాలో 2 నెలలు అడవి తగలబడుతున్నా మనం పడుచుకోం. 30% ఆక్సిజన్ ఇచ్చే అమెజాన్ ఫారెస్ట్ తగలబడుతున్నా పడుచుకోం. ఆర్టిక్ ఐస్ మెల్టింగ్ అంటే మనం జోకులేస్తుంటాం. దాని కరోనా వచ్చి అందరి మీద అందరి చెంపలు లాగి కొట్టబోతుంది. ఇప్పుడు మనకి అన్ని అర్థం అవుతాయి. ప్రతి మాట యురాల్ కనెక్టెడ్ అనే విషయం మనకు తెలుసు. మోస్ట్ ఆఫ్ ది టైం వైరస్లు అన్ని సిటీస్లోనే పుడతాయి, అడవిలో పుట్టవు. సిటీస్లో ఎందుకు పుడతాయి అంటే పాపులేషన్. అడవిలో ఎందుకు పుట్టవు అంటే అడవిలో జంతువులన్నీ నేచర్లో బతుకుతాయి. హ్యూమన్స్ మాత్రం నేచర్కి ఎగ్నెస్ట్గా బతుకుతారు. దానివల్ల అన్ని వైరస్లు పడుతుంటాయి. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. వరల్డ్ వైడ్గా 500 మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. ఇండియాలో ప్లేగ్ వచ్చింది, 15 లాక్ పీపుల్ చచ్చిపోయారు. నా చిన్నప్పుడు కలరా వచ్చింది. ప్రతి ఊరు బ్లీచింగ్ పౌడర్ వేసి ఉంచారు. ప్రతి ఊళ్ళో పీపుల్ చచ్చిపోయారు. అప్పుడు ఇండియాలో చచ్చిపోయిన మంది ఎంతమంది తెలుసా? 40 to 50 మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. ఆ వేళ మీడియా లేదు కాబట్టి మనకు పెద్దగా తెలియదు. అండ్ ఎవ్రీడే మలేరియా. మలేరియా వలన ఎవ్రీ ఇయర్ లైక్ ఆన్ అన్ యావరేజ్ 1 మిలియన్ పీపుల్ చచ్చిపోతుంటారు. ఆన్ అన్ యావరేజ్ డెత్ రేట్ వరల్డ్ 1.5 లాక్ ఉంటుంది. అందులో 25,000 పీపుల్ ఆకలితో చచ్చిపోతుంటారు, రకరకాల డిసీజులు చచ్చిపోతుంటారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కరోనా వచ్చింది. ప్రీవియస్ డిసీజులతో పోలిస్తే కరోనా డెత్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా ఇప్పుడు కానీ అది కంట్రోల్ చేయకపోతే దానికంటే డబుల్ త్రిబుల్ ఉంటుంది. సో కరోనాని ఇమ్మీడియట్గా మనం కంట్రోల్ చేయాలంటే మినిమం 2 వీక్స్ లాక్డౌన్ చాలా అవసరం. అమెరికాలో 8 వీక్స్ చేశారు, ఫ్లోరిడాలో 8 వీక్స్ ఉన్నది, స్పెయిన్లో 8 వీక్స్ ఉన్నది, ఇటలీలో 8 వీక్స్, ఈవెన్ చైనాలో 1 మంత్ ఫుల్ లాక్డౌన్ చేస్తే కానీ అది దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. మనం కూడా కంట్రోల్ చేయాలంటే 2 వీక్స్ లాక్డౌన్ కంపల్సరీ అవసరం. అండ్ లాక్డౌన్ అని చెప్తుంటే అందరికీ ప్రజలకు అర్థం కావట్లా. నిన్న మోడీ గారు 5 o'clock క్లాప్స్ కొట్టండి అంటే క్లాప్స్ కొట్టి మొత్తం అందరూ రోడ్డుకి వచ్చారు. కార్లో ఏమో బాంబేలో మొత్తం వాళ్ళందరూ ర్యాలీ బయలుదేరారు కాలనీ వాళ్ళు. అంటే ఏం చెప్తున్నా వాళ్ళకి ఏం అర్థం కావట్లా. సో చాలా సీరియస్ తీసుకోవాలి. లాక్డౌన్ అనేది కంపల్సరీగా కావాలి. ఐ థింక్ 2 డేస్లో డొమెస్టిక్ కూడా ఆపేస్తున్నారు, ఇంటర్స్టేట్ బస్సులు కూడా ఆపేస్తున్నారు. ఆపాలి, ఆపక తప్పదు. అండ్ మనం ఉండాల్సింది ఇద్దరిద్దరు అన్నమాట, పోలీస్ అండ్ డాక్టర్స్. వాళ్ళు ఏం చెప్తే అది కంపల్సరీగా మనం పాటించాలి, తప్పదు. మనకి లాక్డౌన్ అంటే చాలా కష్టంగా ఉంటుంది, అస్సలు నచ్చదు, అయినా తప్పదు. పుస్తకాలు చదువుకోండి, లేదా సినిమాలు చూడండి. ఇదే ఛాలెంజ్గా తీసుకోండి. అందరూ చెప్పండి, పుస్తకాలు చూడండి, సినిమాలు చూడండి. లేదు, కుక్క ఉంటే కుక్క పిల్లతో ఆడుకోండి, పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకోండి, తప్పదు. అండ్ ఒకటి, ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని దేశానికి సేవ చేసే టైం వచ్చింది, ప్లీజ్ డూ ఇట్. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి.